అని మనం అనుకోవాలి అనుకోవాలి రైట్ ఒక్క నిమిషము వెంకటరమణారెడ్డి గారు నమస్కారం గుడ్ ఈవినింగ్ సార్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ రెండు విషయాలండి ఈయన మాట్లాడిన దాంట్లో వివేకానంద రెడ్డి గారు మరణించిన విషయం జగనే మాకు చెప్పారు ఫలానాయన అంటున్నాడు ఎంతసేపు పేరు కూడా మాట్లాడాల ఫలానాయన ఫలానాయన అన్నాడు మీరు వినే ఉంటారు ఫలానాయన చనిపోయారని మాట్లా జగనే మాకు చెప్పారు వివేక గుండెపాటుతో చనిపోయారనే విషయాన్ని మాకు ఎక్కడా చెప్పలేదు అని అన్నారు ఓకే ఓకే నిజమే అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్ అజయ్ కల్లం గారు చెప్పింది నిజమే అనుకుందాం ఆయన ఇప్పుడు ఇవాళ చెప్పింది అని ఆయన అలాగే చెప్పారు అలాగే అనుకుందాం ఏమండి ఒక పెద్ద ఆయన తర్వాత మీ ఎదురుగా ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని తప్పిస్తున్న వ్యక్తులు మీరు అలాంటి ఆయన చిన్న ఆయన పోయాడు అనగానే అయ్యో పాపం ఎలాగండి అని మినిమం రావాలి కదా పాయింట్ నెంబర్ 2 ఇది ఆయన ఏమంటాడంటే టైం గుర్తులేదు అంటారు టైం నాకు గుర్తులేదని చెప్పాను నేను ఇప్పుడు కూడా గుర్తులేదు అన్నారు వీళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి ఏదో ఎక్కడికో ఫ్రెండ్ ఇంటికో లేకపోతే ఆశామాజిక ఫంక్షన్కో కాదు ఏదో టైంలో వెళ్ళి వచ్చేద్దాంలే అని కాదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా టైంకు రండి అంటేనే ఫలానా టైంకి వెళ్తారు ఆ టైం కల్లా అక్కడ ఉండాలి వీళ్ళు అంతే కదండి లేకపోతే ఎందుకు వెళ్తారు పర్ఫెక్ట్గా ఆ ఏ టైం అయినా కానీ ఫలానా టైంకి రండి అని కబురు వెళ్తే ఆ టైం కల్లా వీళ్ళు అక్కడ ఉండాలి లేకపోతే చింతపరిగలు చాలా ఉంటాయి అక్కడ మరి అలాంటి నేపథ్యంలో ఆ టైము ఇంచుమించుగా వెళ్ళిన తర్వాత సుమారుగా వెళ్ళాక పావు గంటకు పైకి వెళ్ళారా 20 నిమిషాలకు పైకి వెళ్ళారా జగన్ గారు వెళ్ళడం మళ్ళీ కిందకి దిగడం దాన్ని బట్టి చూసాయిగా సమయం చెప్పొచ్చు కదా అసలు టైమే గుర్తులేదు మాతో గుండెపోటని చెప్పలేదు మేము పైగా చర్చ కొనసాగింది అనేది మనకు వచ్చిన సమాచారం మా రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ అక్కడ అయిపోగానే ఆయన షాక్లో ఉన్నాం మేము షాక్లో ఉన్నవాళ్ళు ఈ ప్రశ్న అడగరా ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది రమణారెడ్డి గారు కాదు వెంకటకృష్ణ గారు అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తుల్లో ఆ నలుగురిలో ఆల్మోస్ట్ 4 of them ఆర్ వెరీ క్లోజ్ చాలా వైఎస్ఆర్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అవును అంటే ఆటోమేటిక్ గా వైఎస్ వివేకానంద రెడ్డితో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నుంటాయి 100% అంటే అది ఈ రోజు సంబంధాలు కాదు చాలా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానప్పటి నుంచి ఆయనకి వీళ్ళందరితో టచ్ ఉన్నాయి ఐఎమ్ ష్యూర్ వివేకానంద రెడ్డి కూడా వీళ్ళు ఏదో ఆ కాన్స్టిట్యున్సీలో పులివెందుల పనులు లేకపోతే కడప పనుల కోసం చాలా సార్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అంత దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు ఒక మనిషి చనిపోయాడంటే అయ్యో పాపం అరే మనోడు ఆటోమేటిక్ అనేస్తాం ఎందుకు మనోడు అంటే ఇక్కడ కాస్ట్ కాదు మనోడు అంటే అరే మనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మనం మన దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాడు అయ్యో పాపం మన దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాడు ఆటోమేటిక్ మనోడు అనేస్తాం ఆ వర్డ్ వచ్చేస్తాం అయ్యో మనోడు పోయాడే అని అంత దగ్గర సంబంధాలు ఉన్నోళ్ళు ఈరోజు సెలెక్టివ్ అమ్నీషియా అంటే అవసరం ఉన్నాయి గుర్తున్నాయి అవసరం లేని మర్చిపోయినట్టు సెలెక్టివ్ అమ్నీషియా తీసుకొని వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సరే ఇంకొక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు అజయ్ కలాం గారు మాట్లాడిన ప్రెస్ మీట్కి దానికి ప్రెస్ మీట్ అవసరం వల్ల ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయవచ్చు ఇక్కడ కన్వేడ్ దట్ ఇన్ 4 sentences ఇది దిస్ ఇస్ ద థింగ్ దిస్ ఇస్ ద థింగ్ సరే నేనేమంటానంటే నిజంగా అజయ్ కలాం గారు అక్కడ ఉన్న నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండుండేది అండ్ వాస్తవాలు మాట్లాడుంటే బాగుండేది ఇంకొకటి సపోజ్ ఇప్పుడు మన రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ వచ్చిన తర్వాత వీళ్ళ నలుగురిలో చర్చ జరిగిందా లేదా జరగకుండా ఎట్టుంటుంది ఇంద్ర స్వామి రాధాకృష్ణ మొత్తం బయట బండారం అంతా బయట పెట్టాడు ఇదేంది మనకి అనే డిస్కషన్ నలుగురిలో ఉండుంటది కదా నలుగురు ఉన్నారు కదా సరే వాట్ టైం డిడ్ ద మీటింగ్ స్టార్ట్ అనేది ఒక విషయం చెప్పాడు అసలు మీటింగ్ ఎప్పుడు మొదలైంది నేను వాళ్ళకి చెప్పాను అంటున్నాడు సిబిఐకి మనకి చెప్తే తప్పేంటం ఇక్కడ క్రూషియల్ పాయింట్ వచ్చి అసలు మీటింగ్ ఎప్పుడు మొదలైంది నేను సిబిఐకి చెప్పాను అని అజయ్ కల్లం గారు చెప్తున్నారు మనకు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు బాబు నేను మీటింగు వాళ్ళ తాడేపల్లి ఐ మీన్ లోటస్ పాండ్కి ఈ టైంకి పోయాను ఈ టైంకి పోయానని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేడు కాబట్టి ఈయన ఏ టైంకి వెళ్ళాడో ఆ టైం చెప్పలేదు దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఓకే 4 o'clock మీటింగ్ స్టార్ట్ అయిందా 4:30 స్టార్ట్ అయిందా ఇప్పుడు రాధాకృష్ణ గారు 4:30 అని చెప్తున్నారు
అంటే లేదు తప్పు, రాధాకృష్ణ గారు రాసిన తప్పు, మీటింగ్ 4:30 స్టార్ట్ కాలేదు, మీటింగ్ 5:30 స్టార్ట్ అయింది, లేకపోతే 6:00 స్టార్ట్ అయిందని చెప్తే ఈ ఇంత కన్ఫ్యూజన్ లేదు. రాధాకృష్ణ గారు రాసింది తప్పని అక్కడే అసలు కాదండి, అసలు మీటింగ్ జరగలేదు అన్నా కూడా ఎవడు అడిగేవాడు లేడు వీళ్ళని. కరెక్ట్, విచిత్రంగా వీళ్ళు ఎలా అంటే బలవంతంగా ఆయనతో చెప్పించే ప్రయత్నం చేసి శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇరికించినట్టు వాళ్ళు ఇచ్చారు, అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు మీటింగ్ టైం చెప్తే అసలు ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా, లేదు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇప్పుడు సారీ, ఇప్పుడు మీరు రాధాకృష్ణ గారు తరపున మీరు అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిండేది, అంతే కదా. మరి అరే పొరపాటు అయింది తెలియక రాసామని చెప్పాలి, ఆ టైం ఒక్కటి ఎందుకు చెప్పలేదు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఓకే, ఆయన గుర్తు లేదు, ఇంకొక నలుగురు ఉన్నారు కదా, అయ్యా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఆ మనం ఏ టైంకి మీటింగ్ స్టార్ట్ అయిందనో ఫోన్ కొట్టితే ఎవరికో ఒకరు గుర్తుంటుందా ఆ 5 మందిలో? ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. పైగా రమణారెడ్డి గారు రాధాకృష్ణ గారు ఆ వీకెండ్ కామెంట్ ఆర్కే రాసిన తర్వాత 2-3 సందర్భాల్లో నా డిబేట్లో కూడా నేను కూడా అడిగారే అంత పెద్ద ఇది రాస్తే కనీసం మీరు తప్పించుకోవడానికి కూడా దాన్ని ఖండించినోడు కానీ ఎవరు లేరు అని చెప్పి కూడా సందర్భం వచ్చింది. అప్పుడు కూడా క్విక్కురు మళ్ళా ఎవరు మళ్ళా అంటే అది నిజమని అనుకో, నిజమే కదా, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఒకటి వికే గారు, లెట్ మీ బి వెరీ క్లియర్, ఒక్క విషయం, ఆయన టైం చెప్పకుండా వెళ్ళడమే పెద్ద క్వశ్చన్ మార్క్. అతను వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు ఇది లేనప్పుడు ఎస్ ఈ టైంకి వెళ్ళాను ఈ టైంకి వచ్చాను అనేది చెప్పేసి ఉంటే ఆడికి అయిపోద్ది. సరే వచ్చిన టైం గుర్తులేదు, పోయిన టైం గుర్తుంటుంది కదా అంటాను. అవును, పోయిన టైం అన్న చెప్పు, ఓకే వచ్చే టైము కొంచెం ఏజ్ వచ్చేసింది, ఎమ్నీషియా వచ్చేసింది, నాకు గుర్తు రావట్లేదు, ఫైన్. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ లో మీటింగ్ స్టార్ట్ అయిన టైం అన్న చెప్పొచ్చు కదా, అది కూడా ఎట్ట మర్చిపోతారు. ఇంకొకటి, మీరు రోజు ఏబిఎన్ స్టూడియోకి వస్తారు కానీ మీకు రోజు నేను 1 ఇయర్ బ్యాక్ మీరు ఏ టైంకి వెళ్ళారంటే మీరు ఎలా చెప్తారు? చెప్పలేరు. కానీ ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉన్నప్పుడు మీరు ఎట్ట మర్చిపోతారు? అది వైఎస్ కుటుంబానికి సంబంధించిన డెత్, ఇట్స్ నాట్ సంథింగ్ అంటే అది మర్చిపోయే విషయము ఇది. దాని మీద ఎన్నో చర్చలు ఉంటాయి. ఈయన కూడా నాకు తెలిసి అజయ్ కలాం గారు కూడా ఆ ఫ్యూనరల్కి వెళ్ళే ఉండి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అంత సత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి. వెళ్ళారా లేరా నాకు అల్లి తెలియదు, వెళ్ళి ఉండాల వాళ్ళకునే సంబంధాలతో. సో అది మర్చిపోయే సంఘటన కాదు కదా. ప్లస్ ఇంకొకటి ఏంది, అది పెద్ద కాంట్రవర్సీ అయింది అంటే ఒక మర్డర్గా చిత్రీక గొడ్డలి ఇది అని చెప్పేసి అదొక మర్డర్ అని చెప్పిన తర్వాత మీరు ఎలా మర్చిపోతారు? అరే నేను ఆయన ఆ వార్త ఉన్నప్పుడు నేను అక్కడనే ఉన్నాను, మాకు ఈ టైంకి వార్త వచ్చిందని ఎలా మర్చిపోతాము? ఒక సచ్ సెన్సేషనల్ ఇన్సిడెంట్ కంటిన్యూస్గా మీడియాలో ఒక 4 ఏళ్ల నుంచి ఈ హత్య మీద మీడియాలో వస్తానే ఉన్నాయి, నాకు గుర్తు లేదంటే ఎవరు నమ్ముతారు విజయ్ గారు? కమాన్. పైగా కాదు మీరు అన్నట్టు, పైగా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, మాజీ మంత్రి, ఎంపీ, కాబోయే ముఖ్యమంత్రి. వీళ్ళు ఆ రోజుకి అనుకుంటున్నారు కదా మనోడు ముఖ్యమంత్రి అయినట్టే అనేది ఏంటంటే కష్టపడ్డారు కదా బాగా. అజయ్ కల్లం గారు, దువ్వూరి కృష్ణ అండ్ వీళ్ళంతా బాగా కష్టపడ్డారు. సరే మా రెడ్డి బ్యాచ్ అంతా కష్టపడి సరే ఏదైనా సరే వాళ్ళు అనుకున్న వాళ్ళ నాయకుడు కోసం కష్టపడ్డారు, తప్పేం లేదులేండి, దాని మనమే తప్పట్లేదు. కానీ అంత ఇదిగా ఉన్న వాళ్ళు సడన్గా చిన్నాన్న పోయాడు అనగానే ఎలా ఉంటుంది అనేది మినిమం మనం ఎంతసేపు అయినా ఆ ఒక్క నేను అదే అంటున్నా తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే అసంకల్పిత చర్య. ఏదైనా చిన్న రేణు వచ్చి కంట్లో పడుతుందంటే కన్నురెప్ప ఎలాగైతే కొట్టుకుంటుందో, చిన్నాన్న చచ్చిపోయాడు అనగానే అయ్యో ఎలాగండి అనేది మినిమం. కాదు వికే గారు, ఒక్క విషయం, ఆయన కిందకు దిగేసో చిన్న పాస్ట్ షల్ వి హ్యావ్ కాఫీ ఆర్ టీ, మీరు ఏం తీసుకుంటారు అన్నాడు అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. ప్రసాద్ గారు, వన్ మోర్ థింగ్.